వెరీ గుడ్ మార్నింగ్. సో ఆర్పిఎఫ్ఎస్ఐ మరియు కానిస్టేబుల్ సెవెంత్ డే ఏం చదవాలి అనే టాపిక్స్ డిస్కస్ చేద్దాం. దాంతోపాటు సిక్స్త్ డే మీరు ఎంతవరకు చదివారు అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా చేయాల్సిన పని ఏంటంటే నిన్నటి టార్గెట్ కంప్లీట్గా చదివాక దాన్ని మనం ఎంతవరకు నేర్చుకోగలమని మీకు మీరు ప్రశ్న చేసుకున్న తర్వాతే నెక్స్ట్ డే టార్గెట్ అనేది స్టార్ట్ చేయాలి. ఓకేనా? సో అది సగం సగం చదివి అది పక్కన పడేసి ఏదో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చదువుదామంటే కాని పని. ఓకే, అండ్ ప్రతి ఒక్కరూ క్లాస్లో అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలియజేయండి. తెలియజేయడం వల్ల మిగతా వారికి కూడా చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఓకే, వీడియో పూర్తిగా చూడండి, లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అబ్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్స్లో ఉంటాయి. ఓకే, సో సిక్స్త్ డే మనం ఏమేమి చదవాలి అనేది పెట్టుకోవడం జరిగింది టార్గెట్. వర్క్ అండ్ టైం, క్యాలెండర్స్, స్పీడ్, వెలాసిటీ, యాక్సిలరేషన్ అంటే వడి, వేగము, త్వరణము, కోస్టల్ స్టేట్స్, అదేవిధంగా అటామిక్ నెంబర్ 21 to 25 వరకైతే మనం నేర్చుకోవడం జరిగింది. సో దానికి సంబంధించిన ప్రశ్నలు చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న క్వశ్చన్ యొక్క ఆన్సర్స్ మీరు తెలియజేయగలిగితే దూరము మరియు స్థానభ్రంశము, వడి, వేగము కంప్లీట్లీ మీకు తెలిసినట్లే. ఓకేనా? ఇక్కడ త్వరణం అడగలేదు ఈ క్వశ్చన్లో, ఓన్లీ వడి, వేగము. వృత్తం యొక్క ఫస్ట్ క్వశ్చన్లో మనం అడిగాము దూరము, స్థానభ్రంశము, వడి, వేగము, త్వరణము అంటే ఏమిటి, వాటి యొక్క డెఫినేషన్స్ ఏమిటి, వాటి యొక్క ప్రమాణాలు ఏంటి, అదేవిధంగా అందులో ఏది సదిశ రాశి, ఏది అదిశ రాశి, అంటే ఏది స్కేలర్ క్వాంటిటీ, ఏది వెక్టర్ క్వాంటిటీ అనేది తెలియజేయండి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇక్కడ ఇమేజ్ చూడండి, ఇమేజ్కి సంబంధించిన ప్రశ్న. వృత్తం యొక్క వ్యాసార్థము 6 meters అయినా, ఓకే, 6 kilometers అయినా ఒక వ్యక్తి ఏ నుండి బికి, బి నుండి సికి 2 గంటల్లో చేరుకున్నాడు, అయినా దూరము, స్థానభ్రంశము, వడి, వేగము కనుగొనండి. ఈ సర్కిల్కి ఫస్ట్ది ఇది, అండ్ ఇందులోనే సెకండ్ వన్ వృత్తం యొక్క వ్యాసార్థము 6 kilometers అయినా, కిలోమీటర్స్ అండి, అయినా ఒక వ్యక్తి ఏ నుండి బికి, బి నుండి సికి, సి నుండి డికి, డి నుండి ఏకి 6 గంటలలో చేరుకున్నాడు, అయినా దూరము, స్థానభ్రంశము, వడి, వేగము కనుగొనండి. కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి ఆన్సర్స్ తెలియజేయండి. ఓకేనా? ఎందుకంటే ఇక్కడే మీరు కాన్సన్ట్రేషన్ పెట్టకపోతే ఎగ్జామ్ హాల్లో ఆ టెన్షన్కి సరిగా చేయలేరు. మీరు ఇక్కడ కనిపిస్తున్న క్వశ్చన్స్ కనుక తెలియజేస్తే మీరు ఈ దూరము, స్థానభ్రంశం, వడి, వేగము మళ్ళీ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరమే కాదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వ్యక్తి ఏ నుండి బికి, బి నుండి సికి 3 గంటల్లో చేరుకున్నాడు. ఓకేనా? సో ఇది ప్రతిదీ కూడా ఇది 3, ఇది 6, 3 అండ్ ఇది చూడండి, ఇది 3 kilometers అండి, ఇది 6 kilometers, ఈ 3 kilometers, ఈ 6 kilometers. ఓకేనా? చేరుకున్నాడు, అయినా దూరము, స్థానభ్రంశము, వడి, వేగము కనుగొనండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి ఏ నుండి బికి, బి నుండి సికి, సి నుండి డికి 4 గంటల్లో చేరుకున్నాడు, అయినా దూరము, స్థానభ్రంశము, వడి, వేగము కనుగొనండి. ఓకే, సో ఇది మన యొక్క క్వశ్చన్. దీంతోపాటు భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు తీరరేఖను కలిగి ఉన్నాయి, అవి ఏవేవి? భారతదేశం యొక్క తీరరేఖ మొత్తం పొడవెంత? నెక్స్ట్ వన్, భారతదేశం యొక్క ప్రధాన భూభాగం యొక్క తీరరేఖ పొడవెంత? భారతదేశం దీవుల తీరరేఖ పొడవెంత? అతి పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏది? అతి తక్కువ తీరరేఖ కలిగిన కేంద్రపాలిత ప్రాంతం ఏది? ఏ ఖండాలలో ప్రతి దేశానికి తీరరేఖ సరిహద్దు కలిగి ఉంది? సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ అనేది తెలియజేయండి. వీడియో లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా, అండ్ అదేవిధంగా యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఈ మంత్లో సైన్స్ కూడా అయిపోయింది, ఆల్మోస్ట్
ఫిజిక్స్ అయిపోవడానికి వచ్చింది, కంప్లీట్గా అది కూడా అప్లోడ్ చేస్తాను. సో నో వరీస్, కూల్గా చదవండి, మనకి ఇంకొంచెం టైం ఉంది కనుక నెమ్మదిగా టార్గెట్స్ అనేది కంప్లీట్ చేసుకుందాం. ఓకే, సో నెక్స్ట్ సెవెంత్ డే రోజు ఏం చదవాలి అనేది కనుక చూస్తే, పైప్స్ అండ్ సిస్టమ్స్, పైపులు గొట్టాలు, అదేవిధంగా రీజనింగ్లో స్క్వేర్ కంప్లీషన్ అని ఉంటుందండి, పిక్చర్లో ఆ స్క్వేర్ లాగా ఫామ్ అయ్యే విధంగా పూర్తి చేయాల్సి ఉంటుంది, అది ఈజీ. అండ్ వ్యాధులు, లేక్స్, సరస్సులు, అండ్ అదేవిధంగా 26 నుండి 30 వరకు అటామిక్ నెంబర్స్ అండ్ అటామిక్ మాసెస్, ఇవి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. సో మీకు ఒకటే నేను చెప్పేది, శ్రద్ధగా ప్రిపేర్ అయితే సక్సెస్ అనేది వస్తుందండి. చాలామంది శ్రద్ధగా ప్రిపేర్ కాక ఓకే మధ్యలోనే వదిలేస్తూ ఉంటారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చదువు చెప్పేవాంది ఒక 25% ఉండాలి, 75% ఎఫర్ట్స్ మీరే పెట్టాలండి. ఓకే, సో మీరు అంత శ్రద్ధగా చదివితేనే కలిసి వస్తుంది, కాలం కూడా సక్సెస్ అవుతారు. పైపైన చదివి ఏదో తీసుకున్నామంటే తీసుకున్నాం చదవడం అట్లా కాదు. ఇప్పుడు మనం దూరం, స్థానభ్రంశం, వడి, వేగం అంటే కంప్లీట్గా అసలు ఏంటి, వీటికి డిఫరెన్స్ ఏంటి, ఎలాంటి క్వశ్చన్ ఇస్తాడు, ఎలాంటి చేయొచ్చు అనేది మనం కంప్లీట్గా తెలుసుకోవాలి. అంతేగాని దూరానికి యూనిట్స్ మీటర్లు, స్థానభ్రంశానికి యూనిట్స్ మీటర్లు, బట్టీలు కొట్టడం కాదు. నేను ఎన్నోసార్లు చెప్పాను, సబ్జెక్టు నేర్చుకోండి. ఎందుకంటే లాస్ట్ టైం గ్రూప్ డి అప్పుడు సబ్జెక్టు ఓరియంటెడ్ అడిగాడు, అతలాకుతలం అయిపోయారు మీరు. సో సబ్జెక్టు నేర్చుకుంటే ఈజీ అయిపోద్ది. ఓకేనా? సో దయచేసి చదవడానికి ప్రయత్నం చేయండి, వీడియో షేర్ చేయండి. ఓకేనా? ఐ విష్ యూ వెరీ గుడ్ లక్, థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్.